ಶ್ರೀ ವೆಂಕಟಗುರುಭ್ಯೋ ನಮಃ. ಲಕ್ಷ್ಮೀನಾಥ ಸಮಾರಂಭಾಂ ನೋಧಯಾಮುನ ಮಧ್ಯಮಾಂ ಅಸ್ಮದಾಚಾರ್ಯ ಪರ್ಯಂತಾಂ ವಂದೇ ಗುರುಪರಂಪರಾಂ. ಭೂತಂ ಸರಶ್ಚ ಮಹದಾಹ್ವಯ ಭಟ್ಟನಾಥ ಶ್ರೀ ಭಕ್ತಿಸಾರ ಕುಲಶೇಖರ ಯೋಗಿ ಮಹಾನ್ ಭಕ್ತಾಂಘ್ರಿರೇಣು ಪರಕಾಲಯತೀಂದ್ರ ಮಿಶ್ರಾಂ ಶ್ರೀಮತ್ಪರಾಂಕುಶಮುನಿಂ ಪ್ರಣತೋಸ್ಮಿ ನಿತ್ಯಂ. ರಾಮುಡು ರಕ್ಷಕುಂಡು ರಘುರಾಮುನಿ ನಮ್ಮಿ ನಬಂಟು ನೇನು ನಾಕೇಮಿ ಭಯಂಬು ಚಿಂತಲಿಕ ಏಟಿಕೆ ಏಮಿ ಘಟಿಂಚಿನನ್ ರಘುಸ್ವಾಮಿದಿ ಕೀರ್ತಿ ಸತ್ಯಮಿದಿ ಸತ್ಯಮಟನ್ಸುನು ನಾಮನಂಬುಲೋ ನೀ ಮಹನೀಯ ಕೀರ್ತಿ ವಿನಿ ನಿನ್ನೆದ ನಮ್ಮಿತಿ ಜಾನಕೀಪತಿ. ಕರುಣಾನಿಧಿಯೈ ರಾಘವ ಶರಣಾಗತ ಜನಮುಲಕು ನಜಶ್ರಮು ಪ್ರಾಪೈ ಶರನಿಧಿ ಲಂಘಿಂಚಿನ ಸುಸ್ಥಿರ ಬಲು ಮಾರುತಿನಿ ಸಿರಿಯ ತಿರುಬಡಿ ಗೊಲುತುನ್. ಓ ಮನಸ, ಆಳ್ವಾರ್ಲ ದಿವ್ಯ ಚರಿತ್ರಮುಲನ್ನು ಅನುಸಂಧಾನಂ ಚೇಸ್ಕೊಂಡು ಹಾಯಿಗಾ ಕಾಲಾನ್ನಿ ಗಡುಪುತೂನ್ನಾಂ. ನಮ್ಮಾಳ್ವಾರ್ಲು ಆಯನ ಒಕ ಬದ್ಧ ಸಂಸಾರ ಜೀವಿ. ಪೂರ್ವ ಜನ್ಮಲಲೋ ಅನೇಕ ಜನ್ಮಲು ಎತ್ತಾಡು ಆಯನ, ಕರ್ಮಲು ಅನುಭವಿಸಾಡು. అలా ఒక ఆయన చేసినటువంటి ఆ కర్మ వశం చేత ఆ శూద్ర కులమునందు ఆయన అవతరించాడు. నాథనాయకి ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడే పరమాత్మ దర్శనం ఆయనకు కలిగింది. అలా అందరికీ కలుగుతూనే ఉంటుంది, కానీ ఆయన మాత్రం ఆ దర్శించినటువంటి ఆయనను అలాగే హృదయ కమలమునందు నిలిపాడు. ఇలా అందరికీ కనిపించడంతో పాటుగా పరీక్షిత్తుకు కూడా కనిపించాడు అని మనకి భాగవత మహాపురాణం చెప్తూ ఉన్నది. కానీ పరీక్షిత్తు జన్మించిన తరువాత తనకి గర్భములో కనిపించిన రూపము ఎక్కడా ఎక్కడా అంటూ బయట చూశాడు, పరీక్ష చేసి చూశాడు అని చెబుతారు. ఆయనకి కనిపించలేదు. ఆ కళ్ళు తెరవటంలోనే ప్రకృతి వచ్చి ఆ ప్రకృతి ఆక్రమిస్తుంది. ఈయన కళ్ళు తెరవలేదు. ఆ లోపల కనిపించినటువంటి రూపము, ఆ రూపాన్ని అలాగే ధ్యానం చేస్తూ ఉన్నాడు. ఎలాంటి రూపం ఈయనకు కనిపించింది అని అంటే, శరదిందు చకచక స్మయజిత్ ప్రసన్నాశు దొడ్డ కిందమ్మి కందోయి వాణి అతి కమ్రగల్ల భాగా భోగ పాలాఢ్యు మకరాంకరత్న కన్నికలవాణి గాంబవోజ్యశ్రీ విడంబి వృత్త శిరోధి సిరిపొల్చు మచ్చ పేరు రమువాణి నతనాభియుత వలిత్రతయు శాతోదరు జానులంబి చతుర్భుజములవాణి కరివర కరోరు రుచిర జంఘామనోజ్ఞు సమత నొందిన పద పల్లవములవాణి హైమవసను కిరీటహార అంగదాది కలితూ శంఖరథాంగాదుల మరువాణి శ్రీ విష్ణుని గతి చింతించను. ఆ విష్ణుమూర్తి యొక్క దివ్య మంగళ విగ్రహము ఆయనకి ప్రత్యక్షమైంది. ఆ హృదయమునందు శరదిందు చకచక స్మయజిత్ ప్రసన్నాస్యు, శరత్కాలమునందలి సంపూర్ణ చంద్రుడు రాకాచంద్రుడు 16 కళలతో కూడినటువంటి చంద్రబింబమును తిరస్కరించేటటువంటి చిరునవ్వుతో కూడినటువంటి ముఖము కలిగినటువంటి వాడు, సహస్ర రేకులతో 1000 రేకులతో వికసించినటువంటి తామర పుష్పముల వంటి కన్నులు కలిగినటువంటి వాడు, నున్నని అందమైనటువంటి చెక్కిళ్ళు కలిగినటువంటి వాడు, ఆ మకర కుండలములు చెవులకు ఉన్నటువంటి మకర కుండలములు చకచకలాడుతూ ముఖము మీద కాంతులు ప్రసరిస్తూ ఉన్నటువంటి వాడిని, కిరీటము శిరస్సునందు కలిగినటువంటి వాడిని, అలాగే కంబు కంఠము శంఖము వంటి కంఠము కలిగినటువంటి వాణిని, సమానమైనటువంటి బాహువులు కలిగినటువంటి వాడు, సిరిపొల్చు మచ్చ పేరు రము వాణి శ్రీవత్సము, అలాగే లక్ష్మీదేవి హృదయమునందు కలిగినటువంటి వాణిని,
ఆ పుట్టుమచ్చ ఒక ప్రక్కన, ఆ ప్రక్కనే లక్ష్మీదేవి కూడా ఉంటుంది. అలాంటి వక్షస్థలము కలిగినటువంటి వాడు, హార కుండలములు, కేయూరములు, కటకములు, ఆభరణములు కలిగినటువంటి వాడు, లోతైనటువంటి బొడ్డు కలిగినటువంటి వాడు, కడుపు మీద మూడు మడతలు ఉన్నటువంటి వాడు, సన్నని నడుము కలిగినటువంటి వాడు, ఆజాను బాహువులు మోకాళ్ళ వరకు వేలాడేటటువంటి చేతులు కలిగినటువంటి వాడు, ఆ ఏనుగు తొండము వంటి తొడలు, అలాగే పైన లావుగా ఉండి కిందకి పొడవుగా ఉంటుంది ఏనుగు తొండము, అలా పైన లావుగా ఉండి కిందకు సన్నముగా ఉన్నటువంటి ఆ తొడల నుంచి ఉన్నటువంటి పాదములు కలిగినటువంటి వాడు, రెండు పాదములు కూడా సమానముగా ఉన్నటువంటి వాడు. చాలామందికి సమానంగా ఉండవు పాదములు, హెచ్చు తగ్గులు ఉంటాయి, కానీ సమానమైనటువంటి పాద యుగళము కలిగినటువంటి వాడు, చిగురు టాకుల వంటి వాటి ఆ పాదములు ఎర్రని పాదములు, ఆ పాదములకు కూడా ఉంగరములు ఉన్నాయి, ఆ వ్రేళ్లకు కూడా చేతులకు ఉంగరములు, కాళ్ళకు వ్రేళ్లకు కూడా ఉంగరములు. హైమవసను బంగారపు వస్త్రములు ధరించి ఉన్నాడు క్రింద పైన కూడా. కిరీట హార అంగదాది ఆభరణములు పైనుంచి కిందకు ఉన్నాయి. శంఖము, చక్రము, గద, ఖడ్గము, శారంగము, పద్మము, ఇలా చేతుల యందు ఆయుధములను ధరించి ఉన్నటువంటి వాడు. ఇటువంటి ఆ శ్రీ విష్ణుమూర్తి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని ఆయన ఆ మనస్సులో ధ్యానము చేశాడు. తల్లి గర్భమునందు ఉండగానే అది ఆ ధ్యానమును అలాగే నిలుపుకుంటూ వచ్చాడు. ఆయన కళ్ళు తెరవలేదు భూమి మీద పడిన తరువాత, తల్లి ప్రసవించిన తర్వాత కూడా కళ్ళు తెరవలేదు. కనుక ఆ రూప ధ్యానము ఆయనకి పోలేదు. కళ్ళు తెరిచినట్లయితే ఏమయ్యేది అని అంటే ఈ ప్రకృతిని చూసేవాడు. ప్రకృతి వేరుగా ఏం లేదు, తన శరీరమే. తన శరీరాన్ని చూస్తే తాను ఈ శరీరము అని అనుకోవలసిన స్థితి వచ్చేది. మనకి కూడా అలాగే కళ్ళు మూసుకుని పరమాత్మ ధ్యానం చేసినప్పుడు ఈ శరీరం తెలియదు, కానీ కళ్ళు తెరిస్తే ఈ శరీరం తెలుస్తుంటుంది. అప్పుడు ఇది మగ ఆడ లేక ఎంత పొడవు ఉంది, ఎర్రగా ఉందా, తెల్లగా ఉందా, నల్లగా ఉందా, ఆకలి, శిరస్సు, కళ్ళు, అవయవములు, అందంగా ఉన్నానా లేదా, ఇటువంటివి అన్నీ కూడా వరుసనే ఆ భావాలు వచ్చి ఆక్రమించేస్తాయి. కానీ ఆయన అలా చేయలేదు. కనుక ఆయనను ఈ భావములు ఆక్రమించలేకపోయి ఆ శఠము అని అంటారు ఆ వాయువునే, అది ఆక్రమించలేకపోయింది. అది శఠారి అన్నారు ఆయన్ని. అందుకనే అలాగే బద్ధ పద్మాసనం వేసుకుని కూర్చొని ఉన్నాడు ఆ చింత చెట్టు త్వరలో. ఈ ఆసనము అనేటటువంటిది ఆయనకి ఏర్పాటు అయిపోయింది. ఎక్కడ ఏ గురువు దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేకపోయింది. అలాగే యమము, నియమము, ఈ యోగమునకు కావలసినటువంటి అంగములు అంటారు అవి. అంటే అంతరింద్రియ నిగ్రహము, బహిరింద్రియ నిగ్రహము. ఆ ఇంద్రియములు ఆయన ఏమి చేయలేకపోయినాయి, వాటిని జయించిన వాడు అయ్యాడు. ఆసనము కూర్చున్నాడు చక్కగా, పద్మాసనం వేసుకొని. ప్రత్యాహారము అంటే బయట తినేటటువంటి తిండి తినకపోయినా మనస్సుతో ఆలోచిస్తూ ఉంటారట, మనస్సు లోపల అలా ఆలోచన చేయటము, కావలసినటువంటివి ఏదో తిన్నట్టు భావించడాన్ని ప్రత్యాహారము, దాన్ని జయించటము ప్రత్యాహారము అంటారు. ఆ స్థితిని కూడా జయించాడు ఆయన. ఇంద్రియముల చేత కూడా స్మరించడం లేదు. ఇక ధ్యానము, ఈ భగవద్ రూపాన్ని ధారణ చేస్తూ ఉన్నాడు. అదే నిలబడిపోయింది ఆయనకి. ఇలా అష్టాంగ యోగము కూడా సిద్ధించింది. ఆ తరువాత చెప్తాడు ఆయన, మరి ఎలా బ్రతికావయ్యా నీవు అని అడిగితే చెప్తాడు ఆయన, ఉండుం షోర్ పరుకు నీర్ తిండుం వెట్రులయ్యం ఎల్లాం కన్నన్ అన్నాడు ఆయన. అంటే మీరు అన్నం తింటారు కదా, ఆకలికి తీరుతుంది. అవును, అలాగే నాకు ఆకలి వేస్తుంది, కానీ నేను కూడా కృష్ణా అంటా, అప్పుడు నా ఆకలి తీరిపోతుంది. దాహం వేసినప్పుడు కృష్ణ అంట, దాహం తీరిపోతుంది. అలాగే ఈ శరీరమునకు కావలసిన భోగములను అనుభవిస్తూ ఉంటారు మీరు. మంచి వస్త్రములు ధరించడము, మంచి మంచి అత్తరులు పూసుకోవటము, తాంబూలాలు వేసుకోవటము, అలాగే నేను కూడా కృష్ణ అంటే అవన్నీ నాకు తీరిపోతూ ఉంటాయి. ఎల్లాం కన్నన్, ఆ కన్నన్నే నాకు, అంతా కూడా ఆయనే అన్నాడు ఆయన.
అదే వాసుదేవ సర్వమితి అంటే భగవానుడు చెప్పింది గీతలో వాసుదేవ సర్వమితి స మహాత్మాసు దుర్లభ అన్నాడు ఆయన. అటువంటి వాడు దొరకటం కష్టమయ్యా. ఇక్కడ చాలామంది చెప్పుకున్నారు ఈ ప్రపంచమంతా వాసుదేవ మయము అని చూసేవాడు అని. అలా ఉంటే ఉండొచ్చేమో కానీ దానికంటే కూడా తనకి వాసుదేవుడే అన్ని అనుకునేటటువంటి స్థితి గొప్పది. ఇటు తన ఆకలి వాసుదేవుడే తీరాలంటే అన్నముగా ఆయనే ఉండాలి, దాహంగా ఆయనే ఉండాలి, భోగములు ఆయనే. అందుకని కన్నన్ అంటే ఆ కన్న అంటే చాలు నాకు తీరిపోతూ ఉంటాయి అని చెప్పాడు ఆయన. కనుక అటువంటి మహాపురుషుడు ఈయన అలా ఆ యోగము చేత ఆ పరమాత్మని దర్శిస్తూ ఉన్నాడు ఈ జీవుడు. అట్టి సమయంలో ఆ విశ్వక్సేనుల వారు ఏం చేసి ఈయనకు ఆ ద్వయమంత్రాన్ని ఉపదేశం చేశారు. ఎక్కడానంటే మనస్సులోనే, అది కూడా బయట కాదు, బయట కళ్ళే తెరవలేదు ఆయన, కనిపించేది లేదు, మనస్సులోనే ఉపదేశం చేశాడు ఆయన. ఆయన ఉపదేశం చేయగానే ఆ భగవాన్ని రూపం మాత్రమే కనపడుతుంది ఇంతకుముందు, ఇక స్వరూప రూప గుణ విభూతులు అన్నీ కూడా ఒక్కసారి ప్రత్యక్షమైనవి ఆయనకు. అలా ప్రత్యక్షమైనందువలననే ఆ ధ్యానము, ఆ జ్ఞానము, ఆ అనుభవము అన్నీ పొందాడు ఆయన. ప్రపంచంలో ఉన్న భావములు అన్నీ పొందాడు. ఆ భావాలన్నీ చెప్పుకుందాం తర్వాత. ఆ తర్వాత చెబుతాడు ఆయన, ఆ చెప్పినప్పుడు తెలుసుకుంటాం మనము. ఇలా 16 సంవత్సరముల కాలం ఉన్నాడు ఈయన. ఆ తరువాత ఒక మహాపురుషుడు, మధుర కవి అంటారు ఆయన్ని. ఆయన తిరుక్కోవలూరు అనేటటువంటి ఒక దేశంలో ఈయనకంటే ముందే జన్మించాడు ఆయన. జన్మించి ఆయన కూడా తీర్థయాత్రలు చేయడానికి, అలాగే అక్కడ ఉత్తర దేశంలో ఋషులు ఉంటారు, అలా వారిని కూడా దర్శించవచ్చు అని ఆయన బయలుదేరి వెళ్ళేటప్పటికి అక్కడ భాగవత సప్తాహము కూడా శుక మహర్షి చెబుతూ ఉన్నాడు. గంగా యమునా నదుల మధ్యన పరీక్షిత్తునకు, అది కూడా విన్నాడు ఆయన. చాలా సంతోషంతో మరలా తిరిగి వస్తూ ఉంటే ఒక దివ్య తేజస్సు కనిపిస్తూ ఉన్నది ఆయనకి రాత్రి సమయమునందు దక్షిణ దేశంలో. ఏమిటి తేజస్సు అని చూశాడు, కానీ ఏమర్థమవుతుంది అక్కడ వారికి ఎవరికి తెలియదు. సరే, అలా పగలు మళ్ళీ కనిపించలేదు, నిద్రపోయాడు. ఆ పగలు నిద్రపోయి తర్వాత రాత్రులు చూస్తే కనిపిస్తూ ఉన్నది, ప్రయాణమై వస్తూ ఉన్నాడు. ఇక్కడ ఇంకొక విషయం, చాలామంది అనుకుంటారు భాగవతం అక్కడ జరిగిందా, ఏదో తీర్థయాత్రలకు వెళ్ళాడు అని చెబుతారు. ఇదేమిటండి అని అంటే, ఇది యథార్థంగా ఆలోచిస్తే కలియుగ ఆరంభంలో ఈయన నమ్మాళ్ళవారు పుట్టారు. 16 సంవత్సరములు ఉన్నారు కలియుగములో. ఆ 16 సంవత్సరములు అంటే మధుర కవి వాళ్ళు వచ్చే వరకు ఉన్నారు. అసలు మొత్తం 35 సంవత్సరాలు ఉన్నాడు ఆయన. కేవలం 16 కాదు, 35 ఉన్నాడు. 16 సంవత్సరముల వయస్సులో మధుర కవి వచ్చారు ఆయన దగ్గరకు. మరి అప్పటికి కలియుగము ముందు పరీక్షిత్తు అక్కడ పుట్టాడు ఆయన. 36 సంవత్సరాలు భారత యుద్ధం జరిగిన తర్వాత 36 సంవత్సరములకు కలియుగం వచ్చింది. కలియుగం వచ్చిన తర్వాత 16 సంవత్సరములు అంటే 36 16 52 సంవత్సరాలు సుమారు ఆ వయస్సులోనే ఆయన 50 సంవత్సరముల వయస్సులోనే ఆ వేటకు పోవడము, ఆ తర్వాత శమీకుని మెడలో పాము వేయటము, ఆ శమూకుని కుమారుడు శపించటము, పరీక్షిత్తు రావడము, భాగవతం వినిపించడము. కనుక అది జరిగింది. అలా ఈయన కూడా విన్నాడు అక్కడ, ఇలా వస్తూ ఉన్నాడు. ఆ భాగవతం కూడా మోక్ష గ్రంథమే. ఇక్కడికి వస్తే ఈయన కూడా చెబుతాడు తర్వాత, అది మోక్ష గ్రంథమే. ఆ విషయాలు వరుసనే చెప్పుకుంటాం. ఆయన అలా రాత్రులు ప్రయాణం చేస్తూ వచ్చాడు. వచ్చి ఆ కురుకాపురము అది దాటేటప్పటికి కనపడటం లేదు. ఇక్కడే ఏదో ఉండాలి ఈ తేజస్సు అని చెప్పి అక్కడ వారిని అడిగాడు ఆయన. ఏమైనా వింతలు విశేషాలు ఇక్కడ ఉన్నవా అని అంటే, ఉన్నవి అని చెప్పారు వారు. ఏమిటి ఇక్కడ విశేషాలు అని అంటే, ఒక మహాపురుషుడు ఒక ఆయన ఉన్నాడు, పుట్టిన దగ్గర నుంచి కూడా తల్లిపాలు తాగలేదు, చింత చెట్టు త్వరలో కూర్చున్నాడు. ఆయన ఇంతవరకు కూడా కళ్ళు తెరిచి చూడటం మేమెవరమీ చూడలేదు, కానీ శరీరము పెరుగుతూ ఉన్నది. షోడశ కళాపూర్ణుడైనటువంటి చంద్రునిలాగా పెరుగుతూ ఉన్నాడు ఆయన.
అవయవముల పొందిక చాలా అందముగా ఉన్నాడు ఆయన. అందుకే తల్లిదండ్రులు ఆయనకి మారన్ అని పేరు పెట్టారు. తమిళంలో మన్మధుడు అని అర్థం. ఆ మన్మధుని వంటి సౌందర్య రాశి ఆయన, అందము కూడా కలిగినటువంటి వాడు ఈయన. ఆ మహాపురుషుడు అని చెబితే సరే అక్కడికి వచ్చాడు. చూశాడు, చూసి ఏ విధమైనటువంటి నిశ్చలంగా ఉన్నాడు ఆయన, చలనము లేదు. అసలు ఇంతకీ చైతన్యం ఉన్నదా లేదా అని చెప్పి అసలు వినికిడి ఉన్నదా లేదా ఈయనకి అని చెప్పి ఎవరికు శ్రవణాదిగలు ఉండో ఇల్లయ్యో ఎండు పరీక్ష కైకాహ ఒరు కల్లై తిరుమధిలే ఒరియా. ఈయనకి అసలు ఆ శ్రవణ జ్ఞానము ఉన్నదా లేదా? ఒకవేళ అది చెవుడైతే అట్లాగే ఉంటారు, స్తబ్దులై జడులులాగా ఉంటారు అని చెప్పి పరీక్ష చేయాలి అని చెప్పి ఒక కల్లై అంటే ఒక రాయితిని ఎత్తి కొట్టాడు, నేల మీద వేసి కొట్టాడు, ఒక పెద్ద బండరాతిని వేసి కొట్టాడు. కొట్టేటప్పటికీ ఆయన అంటే రాతి ధ్వనికే కళ్ళు తెరిచాడని కాదు, అందుకంటే అంతకుముందు పెద్ద పెద్ద మెరుపులు ఉరుములు ఎన్నో జరుగుతూ ఉన్నాయి 16 ఏళ్లలో. కానీ అప్పుడు కళ్ళు తెరవనివాడు ఇప్పుడు తనతో మాట్లాడటానికి తగిన వ్యక్తి వచ్చాడు అని భావించాడు. 16 సంవత్సరములు అలా పరిపూర్ణమైనటువంటి స్థితిని సంపాదించేటప్పటికీ ఇక ప్రకృతి ఏమీ చేయలేదు, తనని రాలేదు, ఆ పరమాత్మ ధ్యానంలో ఉన్నాడు కనుక ఇక భయం లేదు అని చెప్పి, ప్రకృతికి భయపడాల్సిన పని లేదు అని చెప్పి కళ్ళు తెరిచి చూశాడు. చూసిన తర్వాత ఇక ఈయన అనుకుంటున్నాడు, ఎవరు సర్వజ్ఞరాయురునా, ఎవరుడయ శ్రీ సూక్తి కేటకవేను అనుకోండు, అసలు ఈయన సర్వజ్ఞుడా, ఈయనకి జ్ఞానం ఉన్నదా లేదా, అసలు ఈయన మాటలు కూడా విందాము అని చెప్పి ఆయన అడిగాడు. ఈయన, హే స్వామిన్, శతత్తిన్ వయత్తిలే సిరియదు పిరందాల్ ఎత్తై తిన్రు ఇంగే కిడకుం ఎన్రు కేట్కా. ఈయన అడిగాడట, స్వామి ప్రకృతి గర్భమునందు పుట్టినటువంటి అంటే జీవము లేని చైతన్యము లేని దాని యందు పుట్టినటువంటి పిండము ఏమి తింటుంది, ఎలా బ్రతుకుతుంది అని అడిగాడు. అంటే ప్రకృతిలో పుట్టినటువంటి జీవుడు, ప్రకృతిలో పుట్టిన జీవుడు ఏమి తింటాడు, ఎలా ఉంటాడు అని దీనికి ప్రశ్న. అయితే ఇది ఏమిటండి, ఇది కూడా ఒక పెద్ద ప్రశ్నేనా అని అంటే, ఇది చాలా పెద్ద ప్రశ్న. ఇది మమ యోనిర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యహం సంభవ సర్వభూతానాం తతోభవతి అని శ్రీకృష్ణస్వామి చెప్పినట్లుగా ఈ ప్రకృతి యందు నేను జీవుడిని ఉంచాను అని చెప్పాడు ఆయన. ప్రకృతిలో ఉంచా జీవుల్ని వారు ఉద్భవించారు ఎన్గిరా గీతా ప్రక్రియాలే అచేతనమాన ప్రకృతిక్కుళ్ళే అనువాన జీవన్ శరీరం ఎడుత్తాల్ అవనుకు భోగ్యమెన్నా భోగస్థానమెన్నా ఎన్ను అర్థం. ఈ ప్రశ్నకి ఇదండి అర్థం అంటూ ఉన్నారు. అంటే అచేతనమైనటువంటిది ఈ ప్రకృతి, ప్రకృతి చేతనం కాదు. మరి ఈ చేతనం కాని ప్రకృతి యందు ఈయన ఉంచినటువంటి జీవులు అణువులు, ఇవి చైతన్యము కలిగినటువంటి జీవులు. ఇప్పుడు అవి చైతన్యము కలిగిన వాటినే తినాలి కదా, ఏది కావలసిన వారు వాటినే తినాలి, ఎవరికి ఏ స్థితి ఉంటే అలా తినాలి. జీవస్థితి జీవ చైతన్యం ఉన్నది కనుక జీవుడి ఆహారము చైతన్యమే కావాలి. కానీ మరి ప్రకృతిలో ఎలా ఉన్నాడు, ఈ ప్రకృతిని ఎలా తిన్నాడు అని అంటే, ఇది ఇంకొక ఉదాహరణగా చూపిస్తాను మీకు. ఒక పాలు పాలయందు నీళ్లను పోసామంటే కలిసిపోతాయి, దాంట్లో కలిసిపోతాయి, సమానమైనటువంటి ఆ ద్రవ్యములు అవి. అలాగే దాని యందు ఒక నూనె బొట్టు వేయండి, అది దాంట్లో కలవదు, విస్తరించి పైకి అటు ఇటు పోతూ ఉంటుంది. అంటే సమానమైన ద్రవ్యములే కలుస్తూ ఉండటానికి అవకాశం ఉంటుంది. అలాగే ఒక పాదరసం ఉందనుకోండి, అది ఒక ఉండగా చేస్తే పెద్ద లావు బలము బరువుగా కూడా ఉంటుంది. దాన్ని వదిలారనుకోండి భూమి మీద, ఎక్కడికి పోతుందో తెలియదు మనకి.
తగిలిపోయినప్పుడు పోతూ ఉంటుంది ఈ థర్మామీటర్లు పగిలినవి లేకపోతే ఆ లింగములు కొన్ని దాటితో తయారు చేస్తూ ఉంటారు అవి పాదరసం పరుగులు తీసి ఎక్కడ మెరకుంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది అని అంటారు అలాగే జీవుని యొక్క తత్వము వేరు ప్రకృతి యొక్క తత్వము వేరు ప్రకృతిలో పుట్టిన జీవుడు మరి ఎలా ఉంటాడు అతనికి భోగస్థానం ఏది భోగములు ఏవి అని ప్రశ్న అంటే ఆయన సమాధానం చెప్పాడట కానలోడియ కాట్టిలే శ్రీయతు పిరందాల్ అత్తై తిన్రు అంగే కిడక్కుం ఎన్రు అతుక్కు ఉత్తరం అరుళి చెయ్యా ఆయన సమాధానం చెప్పాడు ఏమిటనంటే మరీషికైపోలి ఇరుక్కుం విషయంగళాలే ప్రచురమాన సంసారారణ్యత్తిల్ జనిత్త జీవన్ అంద ప్రకృతి అయ్యే భుజిత్తు అతిలే ఇరుప్పన్ ఎన్రు అర్థం అడవిలో పుట్టినటువంటి జంతువులు అడవిలోనే బ్రతుకుతూ ఉంటాయి అవి బయటికి ఎక్కడికి వెళ్ళవు అలా దీనిలో పుట్టాడు కనుక సంసారంలో పుట్టాడు అని అంటే ఈ సంసారం అనే అరణ్యంలో పుట్టినటువంటి వాడు దానినే తింటాడు ఆ ప్రకృతినే తింటాడు అక్కడే ఉంటాడు మరి తినడానికి ఎలాగయ్యా ఇది సాధ్యం అని అంటే ఇతని కర్మ ఉంటుంది ఈ జీవుడికి ఒక కర్మ ఉండి ఇది రుచి అనిపిస్తుంది ఆ తినేది రుచి అనిపిస్తుంది నిజానికి చూడండి తల్లిపాలు ఆ లోపలికి వెళ్ళేటప్పుడు ఏదో రసం పోతుందేమో ఆ బయటికి వచ్చిన తరువాత తల్లి పాలు తాగుతూ ఉంటాడు ఈ బిడ్డ ఆ బిడ్డకి మంచి రుచిగా ఉంటాయి కానీ అది నీసు వాసన ఆ వాసన చూస్తే అసలు తెవిలింపు వచ్చేస్తుంది కక్కులు డోకులు కూడా వస్తాయి కానీ అది తెలియదు తనకు అదే ఆధారం కనుక దానినే తింటాడు అలాగే ఇప్పుడు మనం తినే పదార్థాలు కూడా చూడండి రెండో రోజుకి కంపు కొడుతూ ఉంటాయి మన పొట్టలో ఉన్న వాసనే అవి బయటికి వెళ్ళిన వాసనే అలా పరిణామ స్థితి కలిగినటువంటివి ఈ ప్రకృతి ద్రవ్యములు మార్పు లేనటువంటి వాడు జీవుడు కానీ తనకి ఉన్నటువంటి కర్మ అనాది కర్మ అది ఆ కర్మ ద్వారానే వీడు పుడుతూ ఉంటాడు తల్లి తండ్రి అక్క చెల్లి అన్న తమ్ముడు వీళ్ళందరూ కర్మానుసారంగా వచ్చేటటువంటి వారే ఆ తల్లి కడుపున కర్మతోనే పుడతాడు ఆ కర్మ ఉంది కనుక ఆ తల్లి కడుపునకు వస్తాడు అలా ఎవరికి వారు ఏ తల్లి కడుపున పుడుతూ ఉంటారో అక్కడ వారి కర్మ అన్నమాట దానికి సంబంధించిన బంధువర్గం అంతా ఇలా అనుకుంటారు ఇకప్పుడు ఈ బంధువులందరూ నా వాళ్ళు అని అలాంటిదే భావన కలిగి ఇక వీడు ప్రపంచంలో బ్రతుకుతూ ఉంటాడు వాళ్ళు కనిపిస్తే ఆనందం అలాగే వాళ్ళు కనిపించకపోతే అంత ఆనందం ఉండకపోవటము ఇక ఇవన్నీ దీంతో ఏర్పడిపోతూ ఉన్నాయి ఇదే కర్మ ఈ కర్మ ద్వారా ఇలా అన్ని జీవులు కూడా ప్రకృతి ఎందుపడి ఎప్పుడూ దీన్ని అనుభవిస్తూనే ఉంటుంది ప్రకృతిని ఇది గుర్తుపెట్టుకోండి కర్మను విడిచిపెట్టాలి అని అంటే ఇదిగో ఇలా అది పట్టుకోకుండా ఉండాలి అని అంటే నమ్మాళ్ళ వారిని పట్టుకోలేకపోయింది కర్మ ఏమిటనంటే ఆయన కర్మ ఆ భగవాను యొక్క దర్శనం కలిగింది ఇప్పుడు మనం కూడా కర్మ అంతా తీరిపోయిన తర్వాత చేసుకుందాము అనుకుంటే అలలన్నీ ఆగిపోయిన తర్వాత సముద్రంలో స్నానం చేస్తాం అన్నట్లు ఉంటుంది అది సముద్రం దగ్గరకు పోయాడట ఒకడు స్నానం చేయాలని ఆ ఒడ్డును కూర్చున్నాడు అయ్యో అలలు వస్తూ ఉన్నాయి ఈ ఆగిపోయిన తర్వాత స్నానం చేద్దాము అని ఆగుతాయి ఆ అలలు అది ఏనాటికి ఆగేది కాదు అలాగే ఈ ప్రకృతి కర్మ మనని ఏనాటికి విడిచిపెట్టదు మనమే తెలుసుకొని ఆ భగవంతుని యొక్క ధ్యానము చేసినట్లయితే భగవంతుడిని ఆశ్రయించినట్లయితే క్రమక్రమంగా ఆ కర్మ తగ్గిపోతూ ఉంటుంది కర్మశక్తుడగుచు కమలాక్షు గొల్చుచు ఉభయ నియత వృత్తి నుండినేని భాగవతంలో చెబుతారు ఈ కర్మతో ఉంటాడు కమలాక్షుడిని కూడా కొలిచినట్లయితే ఉభయ నియత వృత్తి ఇలా రెండు కర్మని అనుభవిస్తూనే పరమాత్మను సేవించినట్లయితే చెడును కర్మమెల్లా క్రమంగా శిథిలమై చెడిపోతుంది ఆ కర్మ కానీ ఆ భక్తి చెడదు ఆ భక్తి మిగులుతుంది ఇంకా పెరుగుతుంది అలా పెరిగినప్పుడు ఏమైందనంటే ఆకలికి అన్నం తినాల్సి వస్తే అది కాదు ఇప్పుడు కృష్ణ అంటేనే నిండిపోతుంది కడుపు చూసారా మరి ఆ నమ్మాళ్ళ వారు కృష్ణ కృష్ణ అంటేనే నిండిపోయింది ఎందుకనంటే ప్రపంచంలో అంత రుచి కలిగినటువంటి మరొకటి లేదట కృష్ణ అనేటటువంటి రెండు అక్షరములలో ఉన్నటువంటి రుచి మాధుర్యముకి ఎక్కడా లేదు జగన్నాథ పండితరాయలు అనేటటువంటి ఆయన నిజంగా పండితరాయలే ఆయన ఆయన భామినీ విలాసం అనేటటువంటి ఒక కావ్యం రాసి ఆ కావ్యంలో తన జీవుడిని అడుగుతాడు
ఒక మాట అడుగుతున్నాడు. ఓ జీవుడా, మదీయ జీవా, ఓ జీవుడా, ఒక మాట నిన్ను అడుగుతా, నిజం చెప్పు. ఏంటంటే, మృద్వీకారసిత సిత సమసిత స్ఫీతం నిపీతం పయః స్వర్యాతేన సుధాప్యధాయి కథిత రంభాధర ఖండిత సత్యం బ్రూహి మదీయ జీవ భవసే భూయో భవే భ్రామ్యతాం. ఓ జీవుడా, నిజం చెప్పు నాకు. ఏమిటంటే, నీవు ఈ భూలోకంలో పుట్టినప్పుడు మృద్వీక మంచి ద్రాక్ష, కమ్మని ద్రాక్ష తిన్నావు, ఖండ చక్కెరతో కలిపి పాలు తాగావు, రుచిగల పదార్థములు అన్నీ తిన్నావు, అన్నీ అనుభవించావు, భూలోక సుఖాలు అన్నీ అనుభవించావు. అన్ని రకాలుగా పుడతాడు కదా వీడు, అన్ని జన్మలు చక్రవర్తిగా పుడతాడు, అన్నీ పుడతాడు, స్త్రీ అయి పుడతాడు, పురుషుడై పుడతాడు. ఆ పుట్టినప్పుడు ఏది సుఖమో కూడా తెలుసుకుంటాడు. అన్నీ తెలుసుకున్నావు భూలోకంలో ఉన్నటువంటివన్నీ. స్వర్యాతేనా, స్వర్గానికి వెళ్ళావు, అక్కడ సుధాప్యధమయ్యి సుధ అమృతాన్ని తాగావు, రంభాది అప్సరసులతో కలిసి తిరిగావు, అక్కడ సుఖాలు అనుభవించావు. కానీ సామాన్యంగా ఇక్కడ అనుభవించిన వాడికి ఈ స్థితి అక్కడ గుర్తుండదు, అక్కడ అనుభవించిన వాడు మళ్ళీ ఇక్కడికి వస్తే ఇక్కడ గుర్తుండదు. అందుకనే జీవుడిని అడుగుతూ ఉన్నాడు ఆయన, జీవతత్వంగా చెప్పు అని అడుగుతూ ఉన్నాడు. అంటే తనకు తెలిసిన విషయమే చెబుతూ ఉన్నాడు ఆయన. జీవుడైతే చెప్పగలడనేటటువంటి భావం మనకు తెలియాలని చెబుతూ ఉన్నాడు జీవుడిని సంబోధించి. అలా అనుభవించావు నీవు ఈ ప్రపంచంలో ఉన్నటువంటివి అన్నీని. కానీ కృష్ణ ఇది అక్షరయోరియం మధురిమోద్గార క్వచిల్లక్షిత. కృష్ణ అనేటటువంటి రెండు అక్షరములలో ఉన్న మాధుర్యము ఎక్కడైనా చూసావా? నీకు ఎక్కడైనా తగిలిందా? రుచి కలిగిందా? ఇలా ఈ రెండు అక్షరములు పలికితే కలిగేటటువంటి ఆనందము నీకు ఎప్పుడైనా కలిగిందా అని అడిగాడు. అంటే ఎక్కడా లేదు. ఈ రుచి తెలియాలి. ఈ రుచి తెలిసింది అని అంటే ఇక ప్రకృతి వెనక్కి వెళ్ళిపోతుంది. అతనికి ఏది అవసరం లేదు, అన్నము పానము ఏమీ అవసరం లేదు అన్నమాట. అంతటి స్థితిని ఆయన సంపాదించాడు. ఆయన దారిలో వెళితే మనం కూడా అలా సంపాదించడానికి ప్రయత్నం చేయాలి. అయితే అప్పుడు మధుర కవి పృష్ఠరాయ్ సంతోషించాడు. ఆయన ఆజవారు తిరువరుగలిలే విజందు ఆయన పాదముల మీద పడి అడియేనై అంగీకరిక్క వేణు ఎందు విన్నప్పం చెయ్యా. అయ్యా, నన్ను దాసునిగా అంగీకరించండి అని అంటే, ఆళ్ళవారు ఎవరై విశేష కటాక్షం పన్ని అరుళి, ఆళ్ళవార్లు కూడా దయతో ఆయన ఎందు విశేష కటాక్షాన్ని చూపించారు. ఆయనకి ఆ ద్వయమంత్ర ఉపదేశం చేశారు. ఆ తరువాత ప్రబంధాలని నేను చెబుతూ ఉంటానయ్యా, పాశురంగళై నీరు పట్టలై కొళ్ళోం ఎందు అరుళు చేయినా. ఆ పాశురములు భగవంతుని యొక్క అనుభవము, నాం భగవద్ అనుభవత్తుక్కు, నేను అనుభవించే భగవంతుని యొక్క అనుభవము అది చెబుతూ ఉన్నాను, నీవిక వాటిని లిఖించుకో అని చెప్పి ఆయనకి చెప్పాడు. ఆయన చెబుతూ ఉంటే ఆ పాశురములను ఈయన తాటాకుల మీద రాసుకుంటూ ఉండేవాడు. ఈయనకి భగవంతునికి మీద ఈయనకి పరభక్తి, పరజ్ఞాన, పరమభక్తులు తల ఎత్తి అనుభవ పరీవాహ రూపముగా ఈ మూడే పరభక్తి, పరజ్ఞానము, పరమభక్తులే ఎవరికి కలిగినా వాటి దశలు అంటారు. ఈ మూడును పరభక్తి అంటే పరభక్తి అదృష్టార్థ ప్రత్యక్ష అభినివేశనం. ఆ భగవంతుని కథలను వింటే ఆయన్ని ఎప్పుడు చూస్తాం, ఎప్పుడు చూస్తాం, ఎప్పుడు చూస్తాం అనేటటువంటి అభినివేశం కలగాలట. ఆసక్తి కలగాలి, ఆర్తి కలగాలి. అలా కలిగితే ఆ భక్తి పరభక్తి, అది ఇష్టము, భగవంతుని మీద ఇష్టము, ఇష్టంతో వింటాము. ఇలా ఆర్తి కలిగితే దాన్ని పరభక్తి అంటారు. ఇక తరువాత పరజ్ఞానంతు తస్యైవ సాక్షాత్కార పరిస్ఫుట. ఈ విన్నటువంటి ఆ భగవంతుని కథలలో విన్నటువంటి భగవంతుని రూపము కళ్ళకు కనిపించినట్లుగా మనస్సునందు గోచరం కావాలి. అది కూడా ఒక ఇంద్రియమే కనుక మన కళ్ళు, కళ్ళు కూడా ఇంద్రియమే. ఈ కళ్ళు చూసినట్లుగా మనస్సు చూడాలి అన్నమాట. అలా కనిపించితే మనస్సులో దానిని పరజ్ఞానము అని అంటారు. ఇక ఇది కనిపించకుండా పోతుందేమో అని భయం కలుగుతూ ఉంటుంది.
పునః విశ్లేష భీరుత్వం పరమాభక్తి రుచ్యతే. అయ్యో కనపడదేమో కళ్ళు మూ, ఇక తర్వాత మరల కళ్ళు తెరిస్తే కనపడదేమో, కళ్ళు తెరిస్తే కనపడదేమో అనేటటువంటి స్థితిని పరమభక్తి అంటారు. అందుకే 16 సంవత్సరములు అయినా కళ్ళు తెరవలేదు. అభినివేశము కలిగింది, సాక్షాత్కారము కలిగింది, ఆ కళ్ళు తెరిస్తే కనిపించదేమో అనే భయము కలిగింది. 16 సంవత్సరములు ఆయన అనుభవించి మరి అలాగే ఉంటే ఎలా అని చెప్పి లోకానికి తెలియచేయటం కోసమై ఆ మధుర కవి ఆళ్వారికి ఈయన చెబుతూ ఉన్నారు. ఆ అనుభవ పరీవాహము ఉన్నారు, ఆయన అనుభవించింది ఒక పెద్ద ప్రవాహంలాగా వచ్చేస్తూ ఉన్నది. 100 పాశురములు గల తిరువిరుత్తము, తిరువిరుత్తం అనేటటువంటి ఒక ప్రబంధం అది, దానిలో 100 పాశురములు ఉన్నవి. ఇది ఋగ్వేదానికి సమానము అని అంటారు. అలాగే 7 పాశురములు కల తిరువాసిరియము, తిరువాసిరియము అనే పేరు కలిగిన ప్రబంధం ఇది. దీంట్లో 7 పాశురములు, దీనిని యజుర్వేదంతో సమానము, సంస్కృతంలో ఉన్న యజుర్వేదంతో. 87 పాశురములు కల పెరియ తిరువందాది, పెరియ తిరువందాది దానిలో 87 పాశురములు ఉన్నవి. ఇది అథర్వణ వేదమునకు సమానము. ఇక తరువాత 1102 పాశురములు ఉన్నటువంటి తిరువాయుమజి ఆయన అనుగ్రహించాడు. ఇది సామవేదమునకు సమానము, సహస్ర శాఖలు కలిగినటువంటిది సామవేదము అంటారు. ఆ సామవేదానికి ఇది సమానముగా గ్రహించారు అన్నమాట. అంటే ఆ సంస్కృతంలో ఆ వేదములు చదువుకుంటూ ఉంటారు, చెబుతూ ఉంటారు శిష్యులకి, అది ఒక పరంపరగా వస్తూ ఉంటుంది. అలాగే వాటితో సమానంగా ఈ ద్రవిడ వేదములు 4 కూడా వాటితో, ఆ 4 వేదములతో సమానము అని చెప్పారు. వీటిని అందరూ అనుభవించవచ్చు. అదైతే కొంత స్వరము ప్రధానం గనుక తండ్రో గురువో చెబితేనే తెలుసు. ఆ చెప్పేటటువంటిది కొందరు కొందరు అలా వారికి వారికే చెప్పుకుంటూ ఒక సంస్కారము అవన్నీ నేర్చుకుంటూ చిన్నప్పటి నుంచి ఆ స్థితికి సరిపోయేటట్లుగా పెరుగుతూ నేర్చుకుంటూ వస్తూ ఉన్నారు. సరే, చాలామంది అంటూ ఉంటారు, ఏ మేము చదవకూడదా, మేము చదవకూడదా అని. ఇదిగో మీరు చదవటానికి, ఇదిగో ఇవన్నీ చక్కగా చదువుకోవచ్చు, మరి ఇవి చదవండి. ఊరికే వేరువేరుగా పోటీలు పెట్టుకోవటమో అటువంటివి అనవసరం. అసలు ఎవరికి ఏది ఇష్టమై ఉంటుందో దానిని చక్కగా, ఇదిగో ఈ 4 ప్రబంధాలు చదవండి, ఎవరు మేము వేదాలు చదువుతాము అనేటటువంటి వాళ్ళు ఉన్నారో హాయిగా చదవండి ఈ 4. వాటిల్లో అసలు అర్థం తెలియదు, సంస్కృత వేదములలో మనకి అర్థం తెలియదు. ఆ అర్థం తెలియకుండా వేదాన్ని చదివితే వ్యర్థమని కూడా చెబుతారు. సరే, వారిని మనం వ్యర్థమనేమీ అంటలేదు, ఆ చదువుకునే వారి ఇష్టము, వారు అనుభవిస్తారు. ఈ వేదములకు అర్థం కూడా తెలుస్తూ ఉంటుంది చక్కగా. ఇప్పుడు తమిళం అంటే వారికి మాతృభాష కనుక అక్కడ చెప్పారు వారు, మనము తెలుగులో కూడా వీటికి చెప్పేటటువంటి మహాపురుషులు ఉన్నారు, రాసి ఉన్నవి చదవండి మరి తెలుగులో, ఆ అర్థాన్ని చేసుకోండి చక్కగా. ఇటువంటివి సుమా ఈ దివ్య ప్రబంధములు. కనుక ఊరికే ఒకరితో ఒకరు వంతులు కాక హాయిగా అనుభవించడానికి, ఎవరికి ఎవరి ఇంట్లో వండుకున్నది వారు తిన్నట్లుగా, ఎవరికి అందుబాటులో ఉన్నవి వారు అనుభవించండి అంటూ ఉన్నాను. వీటిని హాయిగా చదవండి. ఇలా చెప్పినటువంటి ఈ మహాపురుషుల యొక్క అనేక నామములు వచ్చినాయి అటు ఈయనకి, ఈయన ప్రభావానికి చెప్పుకుంటాం మనం. ఈ పాశురములు, ఈ వరుసన ఈ ప్రబంధములలో కూడా ఆయన చెప్పినటువంటి వాటిల్లో ఆ సంసారము మీద ఉన్నటువంటి వ్యామోహము ఆ తిరువిరుత్తము ద్వారా పోయింది అంటారు. అలాగే తిరువాశ్రయము ద్వారా ఆ పరమాత్మ యొక్క దివ్య స్వరూప రూప గుణ విభూతులన్నీ కూడా దర్శించాడు ఈయన అంటారు. ఆ తిరువందాది, పెరియ తిరువందాది ద్వారా ఎప్పుడు 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 అనేటటువంటి తహ 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 కలిగిందట. ఆయన అనుభవం ఎప్పుడు అని, అంత తహ తహ కలిగినప్పుడు అంటే ఇప్పటికి పరిశుద్ధం అయిపోయింది మనస్సు, అప్పుడు పరమాత్మ యొక్క దర్శనము, పరమాత్మ యొక్క స్వరూప స్వభావములు అన్నీ కూడా అనుభవానికి వచ్చినవి. అలా అనుభవించినదే తిరువాయుమజి అంటారు. అనుభవము అది అంతటిది లేదు, అంత గొప్ప గ్రంథము, దాని మహిమను చెప్పుకుందాం. అనుగ్రహించిన వీరి యొక్క మహిమ కూడా చెప్పుకుందాం. ఈయనకి వచ్చినటువంటి నామములు, ఆ వేదం తమిచ్చేద మారన్ అనేటటువంటి ఒక తిరునామము, మారందని మామూలుగా పెట్టారు వాళ్ళ తర్వాత. వేదమును తమిళంలో చెప్పారు అనే పేరు వచ్చింది. ఆ తరువాత ఆ శఠమనే వాయువుని ఆయన తిరస్కరించినందువలన శఠగోపులని
శఠారి అనేటటువంటి అలా పేర్లు వచ్చినాయి. ఆ తర్వాత ఆ పగడ పుష్పములు ఒకళ్ళ మాలికలు అక్కడ ఆదినాథ స్వామి ఆయన ధరించేటటువంటి వాటి అవి ఆయనకి వేస్తూ ఉంటారు. ఆయన అర్చకుల ద్వారా తీసుకుని వచ్చి ఈయనకి వేస్తూ ఉంటారు. తీసుకొచ్చి ఆ దండలు అర్చకులు తీసుకొచ్చి నమ్మాళ్ళ వారు ఇక్కడే కూర్చొని ఉంటారు కనుక ఆయనకి వేస్తూ ఉంటారు. అందుకని ఆయన్ని ఒకళాభరణులు అని అంటారు. అలాగే అందరూ కూడా ఆ మాయాళ్ళవారు అన్నారు కనుక మన ఆళ్ళవారు మా కాక మన ఆళ్ళవారు అన్నారు అందరూ. అందుకని నమ్ ఆళ్ళవారు నమ్మాళ్ళవారు అనే పేరు వచ్చింది ఆయనకి. ఇంకా పేర్లు చాలా, కారిమారులు, కారిసూనులు, మారన్ శఠగోపులు, పరాంకుశులు, వేదం తమిజసైదు పెరుమాళ్, తిరువాయుమజి పెరుమాళ్, ఉదయభాస్కరులు, తిరునావి రుడైపిరాన్, కురుకేశులు, కురుకాధిపతులు, కురుహైపిరాన్, తిరు కురుహూర్ నంబి, తెన్నరంగన్ పొన్నడి, ఒకులభూషణులు, తిరువరంగన్ పొన్నడి, అరుళ్ మారన్, ప్రపన్నజన కూటస్థులు, ఇలా సార్థకమైనటువంటి పేర్లు 108 పేర్లు వచ్చేసిన ఈయనకి. అన్ని పేర్లు కూడా సార్థకమైనటువంటి పేరులే. సరే, ఇక వీరి స్వరూపమంతా కూడా ఆళ్వారులు, ఆచార్యులు ఆ రూపమంతా అని నిన్న చెప్పుకున్నాం. వీరు 35 సంవత్సరములు పరమ వైభవముతో వేంచేసి ఉన్నారు ఈ లోకమునందు. అలా వేంచేసి ఉన్నటువంటి ఈ మహాపురుషుల యొక్క దివ్య ప్రబంధ విషయములు ఎటువంటిది వీరి యొక్క ఈ జ్ఞాన వైరాగ్యములు అని అంటే, కర్మ జ్ఞాన సాధ్యమై భగవత్ ప్రాప్తికి సాధనమైన ఉపాసకుల భక్తి కంటే. ఆ ఉపాసకులు చాలామంది లోకంలో ఉన్నారు. ఇక వీరిది ఎటువంటిది ఉపాసకుల భక్తి అని అంటే, మొదట కర్మలు చేసి ఆ కర్మల ద్వారా తమ యొక్క పాపములను పోగొట్టుకొని జ్ఞానాన్ని సంపాదించి ఆ జ్ఞానము ద్వారా భక్తిని ఉపాసనను సంపాదించి చేస్తూ ఉంటారు. అలా కాక ఈయనకి సర్వేశ్వరిని యాచించి కైంకర్యార్థము ప్రపన్నులు పొందడు భక్తి కంటేను. అది ఉపాసకుల భక్తి. ఇక మరొక తెగ ఉన్నది అది భక్తి, ఇది ప్రపన్నులు అని ఇంకొక తెగ ఉన్నారు. అంటే పరమాత్మను అర్థించి, అయ్యా నాకు నేను నీకు శరణు పొందుతూ ఉన్నాను అని ప్రపత్తి చేసేటటువంటి వారట, వారి భక్తి కంటే కూడా ఈయనది విలక్షణమైనటువంటి భక్తి. ఈయన యాచించకుండానే వచ్చింది. ఎలాగోనంటే అందరిలాగానే ఈయనకి అందరికీ కనిపించినట్టు కనిపించిన భగవానుడిని అలాగే పట్టేశాడు ఈయన. లేకపోతే మరి ఈయనకి ప్రత్యేకంగా భగవానుడు స్వయంగా ఇచ్చి ఉంటే ఆయనకి ఏదైనా పక్షపాతం వచ్చింది అని అనుకోవచ్చు మనం. ఈయన మీదతో ఒక గొప్ప ఏదో చూపించడం ఏంటి, మరి మిగిలిన వారి మీద ఆ దయ ఎందుకు చూపించలేదు అనేటటువంటి ఒక వైషమ్యము కూడా ఆయనకి కలుగుతుంది. అలా కాక ఈయనే పట్టుకున్నాడు దాన్ని, అందరికీ చూపించినట్లుగానే చూపించినటువంటి ఆ దివ్య మంగళ విగ్రహమును ఆ గర్భములో దర్శించి ఈయనే దాన్ని పట్టేసుకున్నాడు కనుక ఈయనది వాళ్ళకంటే విలక్షణము. అసలు ఇలాంటి వారికి ఎవరూ లేరు. అట్లాంటి విలక్షణమైనటువంటిది సుమా ఈయనది అని చెబుతూ ఉన్నారు. ఇంకా బాల్యాత్ ప్రభృతి సుస్నిగ్ధ అన్నట్లు ఆ లక్ష్మణస్వామి బాల్యము నుండి కూడా రామచంద్రస్వామిని విడవకుండా ఉన్నాడు అన్నట్లుగా, తొట్టెలు కూడా పడుకునేటటువంటి ఉయ్యాలలు ఒక్కచోట ఉంచితేనే ఆ ఇద్దరు ఉండేవాళ్ళట రామ లక్ష్మణులు, లేకపోతే నిద్రపోయేవాళ్ళు కాదు. ఒకే ఉయ్యాలలో కూడా పరుండు పెట్టినప్పుడే నిద్రపోయేవాళ్ళు. బాల్యము నుంచి కూడా అలా రాముని యందు వీరికి ఇలా స్నేహము భక్తి ఏర్పడింది. అలాగే వీరికి కూడా గర్భము నుండే ఏర్పడింది, బాల్యము నుండి కాదు, పుట్టుకకు ముందు నుంచే ఈయనకి ఏర్పడింది అని చెబుతారు. అలాగే ఈయన అనేక విధములుగా పరమాత్మ యొక్క దివ్య స్వరూప రూప గుణములను తెలియచెప్పారు. ఇవన్నీ మనం రేపు తెలుసుకుందాం, క్రమంగా తెలుసుకుంటాము. జై శ్రీరామ్.